నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే నియోజకవర్గ పనుల నిధుల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి వచ్చానని ప్రసాదరాజు మీడియాకు చెప్పారు. గెలిచేవారికే టికెట్లు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలోనే క్లారిటీగా చెప్పారని ప్రసాదరాజు తెలిపారు. ఇక టికెట్ ఎవరికిచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తామని ప్రసాదరాజు చెప్పారు. ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్థులను మార్చడం సహజమని ప్రసాదరాజు అన్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయము అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పనులు కూడా ఉంటాయి. సెక్రటరీ గారిని కలవడానికి వచ్చున్నాము ఫైనాన్స్ విషయంలో, లేదు మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చుంటాం. మీ స్క్రోలింగ్ చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్ వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అనేక రోజులు రేపు వస్తాం, ఎల్లుండి వస్తూ ఉంటాం, ఏదో పని మీద వస్తున్నాం. వచ్చినటువంటి వారు అందరినీ చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం, గెలిచే వారికి టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు. దాంట్లో కొత్త ఏం లేదు. దాని గురించి ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్ ఉన్నటువంటి నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఆయన ఆలోచించి గెలిచే వాళ్ళని నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు. జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానికి మానసికంగా అందరూ సిద్ధపడి ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అని అంటే గెలుస్తామన్నట్టు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఈ రేపు ఎలక్షన్ ఉన్నా, నెలపోయాక ఎలక్షన్ ఉన్నా